Hi friends, welcome back to online patashala. So manam SSC CHSL 2018 exam preparation strategy chosnam kada, so ela prepare avali ani konni tips anedi manam previous class lo chusamo. So remaining tips ante okoka subject ela prepare avali, ela steps wise ga prepare avali anedi manam ee roju clear ga chuddamu. Alage ee SSC CHSL రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీకేమైనా డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కింద కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ప్రీవియస్గా 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేశాము, సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ ఒకటి, టైర్ 1 ప్యాటర్న్, ఎగ్జామ్ డేట్స్, నెంబర్ ఆఫ్ డేస్ అండ్ టిప్స్, టైం టేబుల్ వరకు చూసాము. సో స్ట్రాటజీ అండ్ బుక్స్, యాప్స్, వెబ్సైట్స్ ఈ రిమైనింగ్ వీడియోస్లో చూద్దాము. సో ఒక్కొక్క సబ్జెక్ట్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో మ్యాథ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, జిఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మ్యాథ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ మీరు బేసిక్స్ నేర్చుకోండి. సో బేసిక్స్ అనేవి మీరు లేకుండా మ్యాథ్స్ అనేది మీరు చేయలేరు. సో ట్రిక్స్, ఫార్ములాస్ ఇవన్నీ పక్కన పెడితే ముందు అసలు టైం అంటే ఏంటి, వర్క్ అంటే ఏంటి, లేదంటే పార్ట్నర్షిప్ అంటే ఏంటి, టైం అండ్ డిస్టెన్స్ అంటే ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, సో అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, సో ఇలాంటి బేసిక్ ఫార్ములాస్, బేసిక్ నాలెడ్జ్ అనేది మీకు మ్యాథ్స్లో ఉండాలి. సో కాన్సెప్ట్స్ యొక్క బేసిక్ ఐడియా అనేది ఉండాలి. సో ఈ బేసిక్స్ ఐడియా కోసం ఏం చేస్తారంటే మీరు టైమ్ అండ్ వర్క్ ఆర్ టైమ్ అండ్ డిస్టెన్స్ లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలా ఏ టాపిక్ గురించి అవుతున్నారో, ఏ టాపిక్ స్టార్ట్ చేస్తున్నారో, సో ఆ టాపిక్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. సో ఫస్ట్ సెర్చ్ చేసిన తర్వాత మీకు కొన్ని వీడియోస్ ఆల్ వస్తాయి కదా, సో వాటిల్లో మీకు ఎవరు ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నారు. సో కొంతమందికి ఏంటంటే ఒకళ్ళు చెప్తే బాగా అర్థమవుతుంది, ఒకళ్ళు చెప్తే అసలు అర్థం కాదు, సో అట్లా ఉంటుంది కదా. సో మీకు ఆ వీడియో చూడగానే ఓకే నాకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో తెలుస్తుంది, అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారో తెలుస్తుంది. సో ఇట్లాంటి బేసిక్ ఎక్స్ప్లనేషన్ అనేది మీకు యూట్యూబ్లో ఉంటుంది. సో మీది హిందీ అర్థమవుతుంది అనుకోండి, హిందీలో చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి, అలాగే తెలుగులో కొన్ని ఛానల్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో తెలుగులో చూడండి. ఇంగ్లీష్లో అర్థమవుతుంది అనుకుంటే ఇంగ్లీష్లో చూడండి. సో ఏది చేసినా బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకోండి, ఓకేనా? సో బేసిక్ కాన్సెప్ట్ లేకుండా ముందుకైతే వెళ్ళొద్దు, ఓకే? నెక్స్ట్, సో నేను సజెస్ట్ చేయొచ్చు యూట్యూబ్ ఛానల్స్ మీరు ఏమైనా చూసి సజెస్ట్ చేయమనంటే కనుక నేను సజెస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మీరు కావాలి అని అనుకుంటే, లేదంటే మీరు సెర్చ్ చేసినా వస్తాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే నాకు అర్థమయ్యే కెపాసిటీ బట్టి నేను ఓకే వీళ్ళు బాగానే చెప్తున్నారు లేదంటే ఈజీగా చెప్తున్నారు అన్నది నా జడ్జిమెంట్ మీద నేను ఛానల్ అనేది చెప్పచ్చు. సో మీరు అలా చెప్పమన్నా కానీ నేను యూట్యూబ్ ఛానల్స్ ఏవి బాగున్నాయి, ఏవి కంప్లీట్గా సిలబస్ అనేది కవర్ చేశారు అనేది నేను మీకు సజెస్ట్ చేస్తాను, ఓకేనా? మీకు కావాలని అనుకుంటే నెక్స్ట్. సో బేసిక్స్ నేర్చుకోండి, తర్వాత ట్రిక్స్ నేర్చుకోండి. నెక్స్ట్ ఫస్ట్ ఈజీ ప్రాబ్లమ్స్ చేయండి, నెక్స్ట్ మీడియం, తర్వాత డిఫికల్ట్. సో ఫస్ట్ ఈజీ ఒక టాపిక్లో మీకు ఈజీ ప్రాబ్లమ్స్ చేసుకోండి, తర్వాత మీడియంగా ఉన్న ప్రాబ్లమ్స్ చేసుకోండి, నెక్స్ట్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అండ్ ఈజీ ప్రాబ్లమ్స్, మీడియం ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మార్చ్, సో ఈ రోజు నుంచి మార్చ్ 7th నుంచి ఏప్రిల్ 15th వరకు, సో 1.5 మంత్ వరకు, సో ఈ 15 డేస్ మీరు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవడం అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 15th నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రీవియస్ పేపర్స్ చేయండి. సో ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ 2017 చేయండి, నెక్స్ట్ 2016 చేయండి, నెక్స్ట్ 15, 14 అట్లా రివర్స్ ఆర్డర్లో వెళ్ళండి. ఫస్ట్ సిహెచ్ఎస్ఎల్ పేపర్స్ చేయండి, తర్వాత ఎంటీఎస్ లేదంటే సిజిఎల్, నెక్స్ట్ సిపిఓ. సో ఇట్లా చాలా ఎగ్జామ్స్ ఎస్ఎస్సి నుండి జరుగుతాయి కాబట్టి ఫస్ట్ మీ సిహెచ్ఎస్ఎల్ చేసి తర్వాత రిమైనింగ్ ఎగ్జామ్స్కి కూడా మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్విజెస్ ఫ్రమ్ అడ్డా 247 అండ్ గ్రేడ్ అప్ మేలో ప్రాక్టీస్ చేయండి. సో మే అంతా ఏంటంటే మీరు కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేశారు అండ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారో మీకు అర్థమైంది. సో అర్థమైన తర్వాత అడ్డా 247 అండ్ గ్రేడ్ అప్ యాప్స్ ఉంటాయి, సో ఆ యాప్స్లో క్వశ్చనింగ్ ఎలా ఉంది అనేది మీరు నేర్చుకోవడం కోసం టైం పెట్టుకుని ప్రాబ్లమ్స్ చేయడం కోసం మీరు ఈ క్విజెస్ అనేవి చేయండి. సో మాక్ టెస్ట్లు తీసుకోండి లేదంటే క్విజెస్,
5 minutes, 6 minutes, 7 minutes, 15 minutes, ఇలా మీకు టైం లిమిట్లో మీరు చేయగలుగుతున్నారా లేదా టైం పెట్టుకుని చేయండి. మేలో మే మొత్తం మీరు టైం పెట్టుకుని టైం లిమిట్లో చేసేలాగా మీరు క్విజెస్ అనేవి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, సో మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్, జూన్ మొత్తం మాక్ టెస్ట్లు. సో కంప్లీట్ ఎగ్జామ్ యొక్క మాక్ టెస్ట్ అండ్ మీరు ఆ ఎగ్జామ్ ఎలా రాశారు, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, ఏ క్వశ్చన్ దగ్గర రాంగ్ చేశారు, ఎలాంటి క్వశ్చన్స్ మీరు చేయలేకపోతున్నారు, నెంబర్ సిస్టమ్ చేయలేకపోతున్నారా లేదంటే డిఐ చేయలేకపోతున్నారా, సో ఇట్లా ఏ టాపిక్లో మీరు వెనకబడి ఉన్నారు అన్నది మీరు ఇక్కడ మాక్ టెస్ట్లో మీరు తెలుసుకుని వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి చేయండి. అండ్ అలాగే రివిజన్ అనేది చేయండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో మీ ఓన్ బుక్, మీ ఫార్ములాస్ అండ్ మీకు డిఫికల్ట్గా అనిపించిన ప్రాబ్లమ్స్ అండ్ షార్ట్ ట్రిక్స్ ఇవన్నీ రివిజన్ చేయండి. సో మాక్ టెస్ట్ అనేది మీరు ఒక 15 డేస్కి ఒకసారి కానీ, 10 డేస్కి ఒకసారి కానీ, లేదంటే ఇప్పటి నుంచి కూడా రాయొచ్చు. సో ఆల్రెడీ బేసిక్స్ వచ్చిన వాళ్ళు ఇప్పటి నుంచి మాక్ టెస్ట్ రాయొచ్చు, బట్ బేసిక్స్ రాని వాళ్ళు ఏప్రిల్ ఎండింగ్ నుంచి మే జూన్ మాక్ టెస్ట్ మేలో కొన్ని రాసి ఒక 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ రాయొచ్చు. నెక్స్ట్ జూన్లో వచ్చేటప్పటికి డైలీ మీరు ఒక 30 మాక్ టెస్ట్లు అనేది రాస్తే కనుక మీకు మంచి హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్, సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు ఒక ప్రాబ్లం చేస్తున్నారు, ఎక్కడో యాప్లోనో చూశారు, బుక్లోనో చూశారు, ఆ బుక్లో ఇచ్చిన సొల్యూషన్ మీకు అర్థం కాలేదు, లేదంటే ఆ క్వశ్చన్ మీకు డిఫికల్ట్గా అనిపించింది, మీరు ఆ క్వశ్చన్ చేయలేకపోతున్నారు, అలాంటి కండిషన్లో మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీరు ఆ క్వశ్చన్ని ఫోటో తీయండి. సో ఫోటో తీసి గ్రేడప్ అనే యాప్ ఉంటుంది, సో GREADEUP. సో ఈ గ్రేడప్ యాప్లో ఏంటంటే మీకు వచ్చిన డౌట్ ఉన్న మీకున్న డౌట్ క్వశ్చన్ని ఫోటో తీసి అప్లోడ్ చేస్తే ఎవరికైనా తెలిసారనుకోండి వాళ్ళకు మీకు ఆన్సర్ చేస్తారు. సో మీకు అలా మీరు మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతుంది. లేదంటే మీరు ఎవరన్నా గ్రూప్గా ప్రిపేర్ అవుతున్నారనుకోండి, సో వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక వాట్సాప్ గ్రూప్ కానీ అలా ఫామ్ చేసుకుని మీరు డౌట్స్ అనేవి డిస్కస్ చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే గ్రేడప్లో మీరు క్వశ్చన్ అప్లోడ్ చేస్తే ఎవరో ఒకళ్ళు మీకు కంప్లీట్ సొల్యూషన్ అనేది చేసి ఇస్తారు. ఓకేనా? నెక్స్ట్, మ్యాథ్స్ మీరు ఏ బుక్స్ ఫాలో అవ్వాలో నేను ఇక్కడ చెప్తున్నాను, నెక్స్ట్ అన్ని బుక్స్ నేను లాస్ట్లో చెప్తాను. సో ప్రస్తుతానికి మ్యాథ్స్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఆర్ఎస్ అగర్వాల్ చేయండి. సో బేసిక్స్ నేర్చుకుని కాన్సెప్ట్ నేర్చుకుని మీకు ప్రాక్టీస్ అనేది ఆర్ఎస్ అగర్వాల్లో ఈజీగా ఉంటుంది. సో అక్కడే చాలా మోడల్స్ మీకు కవర్ అవుతాయి. సో ఆ ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఎలాగో చేస్తారు, క్వశ్చనింగ్ అనేది తెలుస్తుంది, నెక్స్ట్ క్విజెస్ చేయండి. అలాగే కిరణ్ ప్రకాష్ అని బుక్ ఉంటుంది, సో అది లేటెస్ట్ వర్షన్ అయితే 2017 వరకు ఉంది. సో ఆ వర్షన్ బుక్ కావాలనుకుంటే ఆ బుక్ కొనుక్కొని మీరు ఆ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ చేయండి, నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ చేయండి, నెక్స్ట్ మీకు ఏ వెబ్సైట్ అడ్డా 247 కానీ గ్రేడప్లో కానీ మీకు క్విజెస్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మ్యాథ్స్ వరకు అదే. సో అంత డిఫికల్ట్గా అయితే ఇవ్వట్లేదు క్వశ్చన్స్. సో మీకు కావాలనుకుంటే ప్రీవియస్ పేపర్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది మ్యాథ్స్ గురించి. నెక్స్ట్ క్లాస్లో ఇంగ్లీష్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.